దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం. మంత్రి జగదీష్ రెడ్డి. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందని, వ్యవసాయ రంగాన్ని రక్షించేందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని, దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంతకల్ జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా డిసిసిబి బ్యాంక్ పాలకవర్గం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్నంలోని హైదరాబాద్ రోడ్లో లక్ష్మీ గార్డెన్లో డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, హస్తిన కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటాలు ముఖ్యమంత్రి కేసీఆర్ని కదిలించాయని, ఆయన ఏ పని మొదలుపెట్టినా దార్శనికత ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజున ప్రపంచంలో ఎవరు పడనని తిట్లు, చెప్పుకోలేని శాపనార్థాలు కేసీఆర్ని వెంటాడాయని, అయినా మొక్కవని ధైర్యంతో తెలంగాణ సాధించిన పట్టువదలని విక్రమార్కుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అదే స్థైర్యంతో కేసీఆర్ హస్తినకు బయలుదేరారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వమే దేశానికి శరణ్యమని అన్ని వర్గాలు గుర్తించాయని అన్నారు. వ్యవసాయ రంగంలో నల్గొండ జిల్లా అద్భుతమైన ఫలితాలు సాధించిందని, కరువు జిల్లాగా గణితికెక్కిన నల్గొండ జిల్లా నేడు వరి దిగుబడిలో రికార్డులు సృష్టించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని అన్నారు. 2014-18లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం రేపటి రోజున కూడా కేసీఆర్కి బాసటగా నిలుస్తానని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు గొంగడి సునీత, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు, ఆయిల్ ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కంచెల రామకృష్ణ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, ఫిష్ అండ్ గోట్ చైర్మన్ బాలరాజ్ యాదవ్, యాదాద్రి జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు కొలువుల అమరేందర్, సూర్యాపేట రైతు బంధు అధ్యక్షుడు రజాక్, జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మోతి పిచ్చిరెడ్డి, డిసిఎంఎస్ అధ్యక్షుడు జానయ్య యాదవ్, నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య చైర్మన్ శ్రీకర్ రెడ్డి, ఆప్కాప్ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, మోతే సోమిరెడ్డి, పళ్ళా ప్రవీణ్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాధించిన విషయాన్ని కూడా ఒకసారి నమోదు చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఇది తప్పకుండా గతంలో ఎక్కడ ఏ సమాచారం చెప్పుకున్నా ఒకరికి ఒక బాధ చెప్పుకొని వేయడం తప్ప బాగుపడి వచ్చి మాట్లాడుకోవడం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకరికొకరిగా అన్ని విధంగా అద్భుతమైన శిక్షణ ఈ రాష్ట్రంలో దీన్ని ఏ పద్ధతిలో మార్చాలి, ఈ పద్ధతిలో ఏం నిర్మాణం చేయాలి, ఒక ప్రభుత్వం నుండి ఎక్కడ ఉండాలి, ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తుంది ఏంటి, పార్టీగా మనం ఇచ్చిన హామీల నుంచి ప్రజల అసలైన మార్గాన్ని ఇంకా పరిష్కరించాలి అని చెప్పి తెలంగాణను అనేది కాలంలోనే భారతదేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా చెప్పిన నాయకులు అద్భుతమైన చెప్పి కేసీఆర్ గారు నేపథ్యంలో ఇవాళ ఒకటొక్కటిగా ఎందుకు ఏ పెంపు తీసుకున్నా దీంట్లో తెలంగాణ వెనుకబడింది అనేది లేకుండా అన్నింటిలో కూడా భారతదేశంలో ఎన్నికలు రాష్ట్రాల్లో ఏది ఎదురుగా ఉంది అనేది ఒకటి తెలంగాణ రాష్ట్రమే చెప్పి మనమంటే ఇష్టం లేని వాళ్ళు మన పట్ల శత్రుభావంతో ఉండేవాళ్ళు కూడా ఒప్పుకోకుండా అర్థం చేస్తూ వచ్చింది. ఈ రాష్ట్రం నుంచి ఏమొచ్చినా ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా ప్రభుత్వ మంత్రులు వచ్చినా ముఖ్యమంత్రులు వచ్చినా అధికారులు వచ్చినా తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి కేసీఆర్ సాధిస్తున్న అద్భుతాల గురించి మాట్లాడకుండా ఉండలేదు. ఇందువల్ల దేశవ్యాప్తమైన తెలంగాణ రాష్ట్రంలో
విశ్వాస అందుకే దేశంలో అదే పద్ధతుల్లో నాయకులు నిజంగా చిత్తశుద్ధులు పనిచేసి అది కుటుంబమైన వ్యాపారమైన ప్రభుత్వమైన చిత్తశుద్ధులు పనిచేసి ఎట్లా ఫలితాలు అందుతాయని నిదర్శనం ఇవాళ మన నెల్లూరు జిల్లాకు పెట్టడానికి వంద సంవత్సరాలు సాధించలేదు కేవలం
రాష్ట్ర ఉద్యోగులకు రెవెన్యూ ఉద్యోగులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ఏ రకమైన పాలసీ ఉంటుందో అటువంటి పాలసీ ఇవాళ అమలు చేయడం జరిగింది ఇవాళ దీన్ని కూడా దేశవ్యాప్తంగా చాలా చూస్తూ ఇటువంటి పాలసీ అంటే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కావాలంటే కొన్ని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉండేయో అవి అడ్రస్ చేసినాక ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతమైనది తెలంగాణలో అటువంటి గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు ఇవాళ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి దానికి కారణమే ఇవాళ జిల్లా బ్యాంకులన్నీ కూడా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ చెప్పడం జరిగింది గణనీయమైన మార్పు కోవిడ్ టైంలో కూడా కోవిడ్ 2 సంవత్సరాలు కోవిడ్ మూలంగా పరిస్థితులు బాగలేకుండా మా జిల్లా బ్యాంకులు గణనీయమైన అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లో 150% బిజినెస్ పెంచుకున్నదంటే ఇక ఇంతకన్నా పెద్ద గొప్ప ఉదాహరణ లేదు అంటే మేము ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యంగా రైతాంగం పట్ల నిలబడి గ్రామీణ ప్రాంత ప్రజానీకం పట్ల నిలబడి ఏ రకంగా మేము సేవలు అందిస్తున్నామో ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు కమర్షియల్ బ్యాంక్కి మాకు తేడా అదే మాకు ప్రజలతో రైతాంగంతో వారి కుటుంబ సభ్యులతో మాకు ఒక అవినావ బంధం ఉన్నది కాబట్టి వాళ్ళను మా సొంత వ్యక్తులుగా ఒక కుటుంబంలాగా భావించి సేవలు చేస్తాం కాబట్టి ఇటువంటి చక్కని సేవలు అందించడానికి అవకాశం ఉంది మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మా సహకార స్వాస వ్యవస్థ మొత్తం కూడా జిల్లా బ్యాంకు సిబ్బంది కానీ ప్రాథమిక వ్యవసాయ సహకార సిబ్బంది కానీ అదేవిధంగా పాలక వర్గాలు కూడా అధ్యక్షుడు వాళ్ళ పాలక వర్గాలు కూడా ప్రాణాలను కూడా తగ్గించి బ్రహ్మాండమైన సేవలు అందించారు దాని పరిణామమే ఇవాళ ఈ గొప్ప రిజల్ట్ అనేది కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి వ్యవసాయ రంగం అంటే మరి వారికి ఇష్టమైనటువంటి రంగం వారు ఈ మధ్య ఒక సెలవు కూడా ఇచ్చారు ఏమనంటే మీరందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల దగ్గరికి ముఖ్యంగా రైతుల దగ్గరికి వెళ్ళి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని వారితో మమేకమైపోయి మన రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి అనేటువంటి సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈరోజు సహకార బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశానికి గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారు మరి జిల్లా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరూ కూడా హాజరై మాకు సలహాలు కూడా ఇచ్చారు వేదిక మీద నుంచి చాలా సంతోషం వారికి ధన్యవాదాలు నిజంగా కూడా మేము నాతో పాటు మా పాలక వర్గ సభ్యులమందరం కూడా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రగతి నివేదిక ఈ 3 సంవత్సరాల్లో మా పాలక వర్గం సాధించినటువంటి ప్రగతి నివేదిక కూడా నేను ముందు పెట్టాం మరి నిజంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 103 సంవత్సరాల చరిత్ర గల నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరి గణనీయమైనటువంటి ప్రగతి సాధించినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది 103 సంవత్సరాల చరిత్ర గల బ్యాంకు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాటికి 900 కోట్ల వ్యాపారం చేసేది ఈ 3 సంవత్సరాల్లో 1300 కోట్ల రూపాయలు పెరుగుదల చూపించి 2200 కోట్లతో ఈరోజు టర్న్ ఓవర్ వ్యాపారం పెంచుకోగలిగాం నిజంగా కూడా అదేవిధంగా లాభాల్లో కూడా మంచి ప్రగతి సాధించాం మరి ముఖ్యంగా నిర్ధారిత శాతం ఎంతైతే ఉంది ఇదివరకు 6.55 శాతాన్ని మరి ఈరోజు 2 శాతానికి తగ్గించామంటే బ్యాంకు యొక్క పరిస్థితి ఏదో మీకు అందరికీ అర్థమవుతుంది కాబట్టి మంచి లాభాల్లో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మాకు నిజంగా కూడా కేసీఆర్ గారే స్ఫూర్తి వారికి నిజంగా కూడా మాకు అన్ని విధాల సహకరించుకుంటూ మరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా బాగుపడాలని చెప్పి వారికి వడ్లు కొనుగోలు కేంద్రాలను కూడా మాకే అప్పగించడం దానివలన సొసైటీలు కూడా బలపడ్డాయి అదేవిధంగా ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఉద్యోగ భద్రత లేనటువంటి ఈ రాష్ట్రంలో దాదాపు
863 సొసైటీలలో దాదాపు 3666 మందికి మరి హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చి దాని ద్వారా వారికి ఒక పర్మనెంట్ ఉద్యోగం చేయడం జరిగింది. నిజంగా కూడా అది ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే కింది స్థాయిలో అటెండర్ స్థాయి నుంచి ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో మరి కింది స్థాయిలో ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుంచి సెక్రటరీ వరకు మరి దాదాపు 5000 నుంచి 12000 వరకు వాళ్ళకు జీతాలు పెరిగాయని మా యూనియన్ అధ్యక్షులు వెంకరెడ్డి గారు చెప్తున్నారు. మరి గతంలో 30 సంవత్సరాలు పాలించిన పార్టీలు ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. 30 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇలా పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగాలు, మరి అదే విధంగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా కొన్ని అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నీ కూడా ఇలా పొందుపరచడం, ఉద్యోగ భద్రతతో పాటు ఎక్స్గ్రెసివ్ కూడా రిటైర్మెంట్ అయితే ఎక్స్గ్రెసివ్ కూడా 2,50,000 రూపాయలు ఏర్పాటు చేయడం, వారికి మరి అన్ని రకాల మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నట్టు చేయడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ పాలసీ తయారీలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి రవీందర్రావు గారికి మా పిఎస్సిఎస్ ఉద్యోగుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇచ్చినటువంటి చక్కని పాలసీ తీసుకొచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లతో పాటు మరి వారు కూడా గౌరవ వేతనం 30 సంవత్సరాల తర్వాత గౌరవ వేతనం కూడా పెంచడం జరిగింది. అందరం కూడా ఈరోజు సహకార సంఘాలకు చెందినటువంటి సొసైటీ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఆ సొసైటీలో పనిచేసే చిరు ఉద్యోగులు కావచ్చు, మనమందరం కూడా రేపు కేసీఆర్ గారి ప్రభుత్వానికి అండగా ఉండాలా. రేపు నిజంగా కూడా మరి ఆ కృతజ్ఞత మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన సహకార సంఘ బంధువులకు ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.